భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. దానికి ఏం చేయాలో కావలసిన పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ జీవితం అన్నాక ఎవరికైనా ఒడిదుడుకులు తప్పవు. ఏదో ఒక విధంగా కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటాం. అయినా సుఖాలు ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో మన దగ్గర అధిక డబ్బుతో పాటు బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా అనేక మంది కూడా ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనకు అసలు విషయం తెలుస్తుంది. అంతేకాదు, మన దగ్గర నుండి డబ్బు దూరం కాగానే ఎప్పటినుంచో తెలిసిన వారిలో కూడా ఎన్నో కొత్త కోణాలు కనబడతాయి. అయితే వీటన్నింటి నుండి తప్పించుకొని మనకి మంచి జరగాలి అంటే బియ్యంతో కొన్ని పరిష్కారాలు చేయవచ్చు. అంతేకాదు, జ్యోతిష్య నిపుణులు కూడా వీటిని సూచిస్తున్నారు. అక్షింత అంటే అఖండమైనది. దేవునికి అక్షింతలు ఎంత ఇష్టమంటే కేవలం 4 గింజలకే ప్రసన్నమైపోతారట. బియ్యంతో ఎలాంటి పరిష్కారాలు చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఎర్రని క్లాత్లో 21 బియ్యపు గింజలకు పసుపు కలిపి దానిని ఒక మూటగా కట్టి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి తర్వాత ఆ మూటని మీరు డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీరు కోరినంత ధనలాభం కలుగుతుంది. చాలా మంది ఇలా చేయడం వల్లే అధిక ధనలాభం పొందినట్లు జ్యోతిష్యం చెబుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజు శివునికి పూజ చేసేటప్పుడు 1 కేజీ బియ్యం దగ్గర పెట్టుకుని పూజ చేయండి. తర్వాత శివలింగం పైన 1 గుప్పెడు బియ్యం పోసి మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల కష్టాలు మీ దరి చేరవు. అంతేకాదు, మీ కుటుంబం మొత్తం సంతోషాలతో నిండిపోతుంది. విన్నారు కదండి, మేము చెప్పినవి తప్పక పాటించండి, అంతా మంచే జరుగుతుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.